నమస్తే, నేను మీ అభిని. వెల్కమ్ టు ఆ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపాసకురాలు, జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర, వాస్తు సిద్ధాంతి, అలాగే జాతకంలో వచ్చేటువంటి ఎన్నో సమస్యలకి పరిష్కారాలను ఇస్తూ, అలాగే అదృష్ట ముహూర్తాలను మనకు అందిస్తున్నటువంటి శ్రీ విష్ణు, శ్రీ అమ్మవారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అమ్మ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. అమ్మ, జనరల్గా ప్రతి నెల ఒక పౌర్ణమి, ఒక అమావాస్య అనేది వస్తూ ఉంటుంది. వాటితో పాటు మనకు తెలుగు నెలల ప్రకారం ఒక్కొక్క నెలలో వచ్చేటువంటి ఒక్కొక్క పౌర్ణమికి, అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల వస్తుంది, కానీ తెలుగు నెలల ప్రకారం కూడా వచ్చేటువంటి ప్రతి పౌర్ణమికి, ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది. మాఘ పౌర్ణమి అనగానే చాలా ప్రాముఖ్యతని చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ మాఘ పౌర్ణమి విశిష్టత ఏంటి, అండ్ ఆ రోజు ఏం చేస్తే ఉన్నటువంటి అప్పటి వరకు చాలా బాధల్లో, అప్పుల్లో ఉండేటువంటి వాళ్ళకి విముక్తి కలుగుతుంది అంటారు? జై శ్రీమన్నారాయణ. చాలా చక్కటి ప్రశ్న అండి. ఎందుకు గురించి అంటే, మీరు ఇప్పుడు చెప్పారు కదా, 12 పౌర్ణముల్లోకి కూడా మాఘ పౌర్ణమి అని అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా వైబ్రేషన్స్తో కూడుకున్నది. అలాగే కార్తీక పౌర్ణమి కూడా మనం చెప్పుకుంటాం. కానీ మాఘమాసంలో ఏంటి అంటే, అందులోను ఇప్పుడు వచ్చే మాఘ పౌర్ణమి ఆదివారం నాడు వస్తుంది. అసలు మాఘమాసం అంటేనే సూర్యనారాయణమూర్తికి, కానీ మాఘమాసం ఇప్పుడు ఆదివారాన పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇంకా పవర్ ఉంటుంది. ఆ రోజున మనం ఒక చిన్న చిన్న పరిహారం అంటే ఇంట్లో ఉండే వస్తువులతో గనక చేసుకుంటే ఎలాంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు అంటే, ప్రతి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది, ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు. ఇప్పుడు ఎప్పుడు నుంచో కొన్ని కొన్ని అంటే వ్యాపారాల్లో చేద్దామని కలిసి రావట్లేదని, లేదంటే ఏదైనా సాధిద్దాము అని ఎదరికెళ్దాం అనుకుని మళ్ళీ ఆగిపోవడం, ఇలా ముందుకెళ్ళడం వెనక రావడం, అలాగే వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లో నష్టాలు, అలాగే ఇంట్లో అప్పులు, మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో అత్త కోడళ్ళని, భార్యాభర్తలని ఇలా అందరూ దెబ్బలాడుకుంటాం, ఇలా మనశ్శాంతి లేని జీవితం. అలాగే ఇంకొకటి ఏంటంటేనండి, చంద్రుడిని గనక మనం మనస్ఫూర్తిగా గనక ఆరాధిస్తే, ఆ చంద్రుడిని ఆరాధించడం వలన ఈ లక్ష్మీదేవి ఉన్నదే ఆయన అక్కగారు ఎంతో సంతోషపడి, వీడు నా తమ్ముడిని ఇష్టపడ్డాడు, నా తమ్ముడిని ఇలా ఆరాధించాడు కాబట్టి వీడికి నేను ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటుందంటండి. అందులోనూ మాఘ పౌర్ణమి, నేను అంతకు ముందు కూడా ప్రేక్షకులకు తెలుసు నేను చెప్పిన రండి, ఏం చెయ్యాలి అంటే 9 గ్రహాలకి సంబంధించి మీరు నవధాన్యాలు అనేవి ఉంటాయి. ఈ నవధాన్యాల్లో మొత్తం నవధాన్యాలని మనకి ఆదివారం వస్తుంది కాబట్టి ముందు శనివారం కాకుండా ముందే సిద్ధం చేసుకోవాలి. 9 గ్రహాలు, 1 సూర్యుడు గురించి, చంద్రుడు గురించి, గురుడు గురించి, కుజుడు గురించి, మొత్తం అన్ని గ్రహాలు కూడా మనకి అనుకూలతని ఇస్తారు. ఏం చెయ్యాలి అంటే, చక్కగా ఈ నవధాన్యాలన్నింటినీ తెచ్చుకుని ఒక పళ్ళెంలో పోసి, ఆ పళ్ళెం అనేది ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, స్టీల్కి ఇనుము అనేది ఉంటుంది. ఆ ఇనుము వలన మనం చేసేది ఎక్కువ శాతం దీనికి అంటే ఈ నవగ్రహాలకి పవర్ రావడం కన్నా ఈ ఇనుము నుంచి ఎక్కువ శాతం నెగటివ్ తీసుకుంటుంది కాబట్టి తీసుకోకూడదు. లేదా పోనీ అరిటాకు కానీ ఏదైనా పెట్టుకుని ఇవన్నీ అక్కడ పెట్టిన తర్వాత చక్కగా ఆవు పాలు అయితే ఆవు పాలు, లేదంటే గేదె పాలు అయినా పర్వాలేదు, పాలు ఏదైనా సరే చక్కగా స్వచ్ఛంగా ఉండాలి. అంతేగాని ప్యాకెట్ పాలు ఇవి మట్టుకు తెచ్చుకోకూడదు. తెచ్చుకుని ఇవి ఉదయం మాటలు ఏం చేయాలంటే, శుభ్రంగా చక్కగా ఒక గ్లాసుడు పాలు పోసి కలిపేయాలి. కలిపేసి లక్ష్మీదేవి దగ్గర రాశి కింద పోసుకోవాలి. ఈ రాశి కింద పోసిన దాని మీద మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ వినాయకుడిని, చిన్న పసుపు వినాయకుడిని చెయ్యండి, చేసి దాని మీద పెట్టండి. పెట్టి మీకు ఏ కష్టమైతే ఉందో, మీరు ఏ రకంగా సుఖపడాలనుకుంటున్నారో, పోనీ మీకు జాబ్ కావాలా, ఇల్లు కావాలా, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలా, విదేశాలు వెళ్ళాలి, ఏ రకమైన సమస్య అయినా సరే, ఏ రకమైన కోరిక అయినా సరే అక్కడ ఆ విఘ్నేశ్వరుడికి చెప్పుకుంటూ 4 అక్షింతలు చేసి, స్వామి అమ్మని నేను ఇలా ఆరాధిస్తున్నాను, అమ్మ ఇవ్వటం అన్నది జరిగితే అసలు మామూలుగానే ఇవ్వదు. అందులోనూ ఇవాళ పౌర్ణమి, మాఘ పౌర్ణమి, సూర్యనారాయణమూర్తి కిరణాలు పడితేనే కానీ ఏ జీవికి చలనం రాదు కాబట్టి ఆ స్వామి దయ కూడా నాకు కావాలి కాబట్టి ఏ ఆటంకం లేకుండా చూడమని చక్కగా 4 అక్షింతలు తీసుకుని ఓం గం గణపతి ఏ నమః అనేసి ఆ వినాయకుడి మీద వేసేసి చిన్న బెల్లం ముక్క పెట్టి ఈయనకి నివేదన చేసేసి ఈ పసుపు వినాయకుడిని తీసి పక్కన పెట్టేసి, అప్పుడు ఈ ధాన్యం ఏదైతే ఉందో కొంచెం ఎక్కువగా రాసి పోసుకోవాలి.
పోసుకున్న తర్వాత ఏం చేయాలంటే అప్పుడు మీరు పసుపు కానీ లేదంటే కుంకుమ కానీ రెండిట్లో ఏదైనా పర్వాలేదు, మహాలక్ష్మి అష్టకాన్ని కానీ లేదంటే కనకదార స్తోత్రం కానీ లేదంటే అమ్మవారి అష్టోత్తరం కానీ మీరు మూడిట్లో ఏదైనా సరే, కనకదార స్తోత్రం అయితే కనుక 3 సార్లు ఆ కుంకుమ పట్టుకుని చెయ్యాలి, మహాలక్ష్మి అష్టకం అయితే 8 సార్లు చెయ్యాలి, అదే మహాలక్ష్మి అదేంటి అమ్మవారు అష్టోత్తరం అయితే కనుక మీ ఇష్టం మీ ఓపిక 5 సార్లు చెయ్యొచ్చు లేదంటే 11 సార్లు చెయ్యొచ్చు. మీ కష్టం ఆ తల్లి దగ్గర చెప్పగలగాలి, పెట్టగలగాలి, అంత ఓపిక మీరు తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఈ కుంకుమతో చక్కగా చేసేయండి. ఈ చేయటం వలన ఏమవుతుందంటే ఈ 9 గ్రహాలకి ఈ ధాన్యానికి ఉన్న ఈ గ్రహాలకు ఉన్న శక్తి ఆ తల్లి ఆవిడకిచ్చి ఆ 9 గ్రహాల నుంచి మనకి పాజిటివ్నెస్ ఇస్తుంది అనమాట. అంటే ఏ గ్రహం మనల్ని ఇబ్బంది పెడుతుందో, కొంతమంది జ్యోతిషుల దగ్గరికి వెళ్తారు, కొంతమంది తెలుసుకుంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఏమో ఏ గ్రహం ఇబ్బంది పెడుతుందో, శనీశ్వరుడు ఇబ్బంది పెడుతున్నాడా సూర్యుడు ఇబ్బంది పెడుతున్నాడా తెలియదు. అప్పుడు ఇదంతా ఇచ్చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ఇంట్లో సపోజు నేల అనేది ఉండాలి, నేల లేని పక్షంలో కుండీలైనా పర్వాలేదు, చక్కగా కుండీలను సిద్ధం చేసుకుని మట్టి సిద్ధం చేసుకుని ఈ ధాన్యం ఏదైతే ఉందో తర్వాత అమ్మవారికి ప్రసాదం పెట్టాలి. ఏం పెట్టాలంటే పాలతో చేసిన పరవన్నం కానీ పాయసం కానీ ఏదైనా సరే పర్వాలేదు. దీంట్లో ప్రత్యేకించి దానిమ్మ గింజలు కలపాలి, దానిమ్మ గింజలు కలపాలి, ఎందుకంటే అమ్మకి చాలా ఇష్టం, చాలా ఇష్టం. కాబట్టి మీరు అసలు ఇప్పుడు నేను చెప్పిన మాఘ పౌర్ణమి చేస్తే మీరు వచ్చే మాఘ పౌర్ణమికే మీ జీవితం ఈజీగా మారిపోద్ది. అసలు అంటే అంత పాజిటివ్గా కూడా మనం ఆ తల్లిని ప్రార్థించాలి. అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఈ తల్లికి నివేదన అన్నీ చేసేసి కొంత భాగాన్ని చంద్రుడికి సాయంత్రం మీరు పెట్టుకునేటట్టుగా, లేదు అంటే సాయంత్రం మళ్ళీ చంద్రుడికి నివేదన చేసేటట్టుగా పరవన్నం పెట్టుకోవాలి. అప్పుడు కూడా అందులో కూడా 4 దానిమ్మ గింజలు వేయాలి, వేసి చంద్రుడికి కూడా సాయంత్రం నివేదన చేయడానికి పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైతే నేలను సిద్ధం చేసుకున్నారో నేలను తవ్వేటప్పుడు దండం పెట్టుకోవాలి, స్వామి తల్లి నువ్వు భూదేవి, నా కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని నీ కడుపులోకి తీసుకుని సుఖవంతమైన జీవితాన్ని నాకు ప్రసాదించాలమ్మా, నువ్వే నా దిక్కు, నాకు ఎవరో లేరనేసి చక్కగా మీరు ఎంత నేల అయితే అనుకుంటున్నారో అంత నేలని కూడా దండం పెట్టుకుని నేను ఇలా దున్నుతున్నానమ్మా అనేసి చక్కగా కొంచెం ఏదైనా పారతో కానీ దేంతోనైనా సరే దున్నేసేసి ఈ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు పట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి మంత్రం కానీ, లేదంటే గనక భూవరాహ స్వామిని కానీ తలుచుకుని అమ్మని తలుచుకుని జిమ్మేయాలి. చక్కగా జిమ్మేసేసి మళ్ళీ పైన ఒక లేయర్ కొంచెం మట్టి వేసేసి, లేదు నేల లేని వాళ్ళు కుండీలోనైనా వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత దీని మీద కొంచెం నీళ్లు చుక్కలు జిమ్ముతూ ఉండాలి. ఇవేం చేస్తాయి అతి శీఘ్రంగా, కొంతమంది జీవితంలో అయితే అతి శీఘ్రంగా పాజిటివ్నెస్ వచ్చేస్తుంది, ఇవి కూడా మొలకలు అలాగే వచ్చేస్తాయి. ఈ మొలకలు వచ్చేస్తాయి, రోజు నీళ్లు జిమ్ముతూ ఉండాలి మీకు అంతంత ఎత్తు చక్కగా ఈ నవధాన్యాలన్నీ కూడా మొక్కలైపోయేటట్టుగా చూసుకోవాలి. రోజు నీళ్ళు చుక్కలు జిమ్మటం, మీరు ఆ దగ్గరికి వెళ్ళి మీకు ఏ కష్టం అయితే ఉందో దాన్ని చెప్పుకుంటాం, అమ్మా ఇంక ఈ కష్టం నాకు లేదు అని పాజిటివ్గా చెప్పుకోవాలి. నీళ్ళు చుక్కలు జిమ్ముకుంటాం, ఇలాగా రోజు నీళ్ళు చుక్కలు జిమ్ముకుని ఇవి ఇంతంత ఎత్తు అయిన తర్వాత ఎప్పుడు పట్టుకెళ్ళి ఆవుకు పెట్టాలి అని అంటే మళ్ళీ అంటే ఇంచుమించుగా మళ్ళీ వచ్చే అమావాస్యకి ముందు అంటే పౌర్ణానికి అమావాస్యకి మధ్యలో వచ్చే శుక్లపక్షంలో ఆ టైంలో తీసుకెళ్ళి ఎప్పుడు పెట్టాలంటే గురువారం రోజునాడు తీసుకెళ్ళి ఆవుకు పెట్టాలి. ఇవన్నిటిని తీసుకెళ్ళి ఇంకా వాళ్ళింట్లో ఇప్పుడు మాఘ పౌర్ణమికి మీరు చేస్తారు కదా, నిజంగా సూర్యనారాయణ మూర్తి అంటండి ఎలా ఉంటదంటేనంటండి ఆయన శక్తి, ఆయన ప్రపంచంలో వెళ్ళని ప్లేస్ ఉందా? ఉండదు. అలాగా ఇస్తాడంట మనల్ని, అంటే మనకి పేరు కానీ ఏ రకమైనా సరే దరిద్రం పోవాలన్నా లేదంటే శత్రు బాధలు పోవాలన్నా ఒక్క రకంగా కాదంటండి, అంతటి శక్తిని బలాన్ని నేనేమీ చెయ్యలేను అన్నవాడికి కూడా ఇస్తాడంట. ఇంకోటి ఆరోగ్యం ఆయన ఇచ్చేది ఒకటి కాదు, ఆరోగ్యం ఎంత అసలు మామూలుగా ఉండదన్నమాట. ఇలాగ ఎప్పుడైతే తీసుకెళ్లి మీరు ఆవుకు పెడతారో ఆవుకు పెట్టిన దగ్గర నుంచి కూడా ఇవి ఎదుగుతూ ఉంటే ఇంట్లో అంతా శుభమే జరుగుతుంటది. దాన్ని మనం గమనించుకోవాలి, గమనించుకుంటే అసలు ఇంట్లో ప్రతిది ఇంక ఇది వదిలేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఏసెను అయిపోయింది లక్ష్మీవారం వస్తుందా శుక్లపక్షంలో లక్ష్మీవారం వస్తుందా తీసుకెళ్లి పెట్టేస్తానని, కానీ కొంతమంది ఏం చేస్తారంటే అమ్మా నువ్వే ఇస్తున్నావు, అమ్మా నువ్వే ఇస్తున్నావు, నాకు
వ్యాపారం బాగుంటుందమ్మా నువ్వే ఇచ్చావు అనేసి ప్రతి నిత్యం కూడా కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకునేలాగా వ్యాపారం బాగుందని ఇక్కడికి వచ్చి ఈ నవధాన్యాలకి చెప్పుకుంటుంటారు. చాలామంది చెప్పారండి నాకు, ఓకే ఈ చెప్పుకుంటాం మొదలు పెడతారు. ఈ చెప్పుకుంటాం మొదలు పెట్టేటప్పటికి అవి ఆ నవగ్రహాలు మన దగ్గర వింటున్నాయి, మన మాట వింటున్నాయి. ఇలా అనమాట, ఎప్పుడైతే ఇలాగ చేయటం మొదలు పెడతారో వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మంచి స్థితికి, అంటే కుబేరులని నేను చెప్పను కానీ ధనానికి లోటు లేకుండా ఎదగడం అనేది ఉంటుంది. ఇలాగ ఈ తీసుకెళ్లి ఆవుకు పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చే పౌర్ణానికి మళ్ళీ వాళ్ళు గనక వేసుకుంటానంటే వేసుకోవచ్చు. కానీ మాఘ పౌర్ణమి, ఇప్పుడు వచ్చే మాఘ పౌర్ణమి చాలా చాలా విశేషమైంది. అందులోనూ ఆదివారం వస్తుంది, సూర్యనారాయణమూర్తి మనకిచ్చిన ఒక రకమైన అవకాశం అనుకోవాలి, ఏది మన కష్టాలను తీర్చుకుంటానికి. అటు ఆయన్ని ఇటు ఏది చంద్రుడిని అలాగే లక్ష్మీదేవిని వదలకుండా గనక చేసిన వాళ్ళ జీవితం వచ్చే మాఘమాసానికల్లా మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది, ఇందులో డౌటే లేదు. ఎదురు చూద్దాం. సో అట్లీస్ట్ అంటే ఇంత ప్రయత్నం మనం చేస్తున్నాం, ఒక్కరన్నా దీన్ని ఆచరించి వాళ్ళ జీవితాల్లో ఆనందాలు నింపుకుంటారనే ఆశతో ఉందాం మనం. థ్యాంక్ యూ సో మచ్. జయ శ్రీమన్నారాయణ. అది అమ్మవారు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ మాఘ పౌర్ణమికి ఏం చేస్తే మీ జీవితంలో ఆనందం అనేది మొదలవుతుంది అనేటువంటి మాట తెలుసుకున్నారు కదా. సో ఆన్ దట్ పర్టికులర్ నోట్, మీరు ఆవిడ చెప్పిన విధానాన్ని చెప్పినట్టుగా పాటించినట్టయితే ఖచ్చితంగా ఇది ప్రూవ్డ్ మనకు, అంటే ఆవిడ ఇంతకుముందు ఆల్రెడీ చాలామందికి చెప్పారు కానీ దీన్ని ఈ వీడియో రూపకంలో మీకు అందిస్తున్నాం. తెలియని వాళ్ళు చాలామంది తెలుసుకుంటారని ఆచరిస్తారని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను అవినీ సైనింగ్ ఆఫ్.